మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే గొడ్డు చాకరీతో సమానం అయిపోయిందిరా. దీనమ్మ పూకులోది ఎంత టాలెంట్ ఉన్నా సరే బావిలో కప్పల్లా ఇక్కడ బతకాల్సి వస్తుందిరా. నువ్వు కరెక్ట్ గా చెప్పావన్నా. ఇక నా పరిస్థితి చూడండి, నేను ఇండియన్ ఐడల్ కి వెళ్లి పాటలు పాడాలనుకున్నాను కానీ ఇక్కడ పంచర్లు వేసుకుంటున్నా. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు. నీలో అంత వేడుందా? లంజర్ గొంపలో పడేనా? నువ్వు త్రిపాఠి వంశానికి కోడలివే, ఇంకెప్పుడు బజార్ దానిలాగా ప్రవర్తించకొడుకు ప్రశాంతంగా తెంగనివ్వలేదు. మున్నా భయ్యా భయ్యా భయ్యా, ఒక మాట చెప్పరా? చెప్పరా, తప్పుగా అనుకోకండి. ఈ పూల్చంద్ త్రిపాఠి అనే పేరు అంత బాగున్నట్టు అనిపించట్లేదు. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకే పగలకట్టి పుచ్చకని అని చెప్పి పంపిస్తాను. కొద్ద ముసుకుని ముందు చింతా పదకొట్టా. బయ్యాలికే బయ్యా, బయ్యాలికే బయ్యా. భయ్యా, మనల్ని కొట్టినోళ్ళు ఏం చేసావు? గుద్ద పగల దింగావా లేదా? రై పొట్టిన అక్కడ కుత్త ముసుకో. ఇలా పొద్దు పొద్దున్నే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? ఈ రోజు నన్ను ఎవడు ఏమడిగినా సరే వాడి తోలు వలిచి డోల్ చేయిస్తాను, అర్థమైందా? ఇకది పగిలేదాకా వాయిస్తూనే ఉంటాను. నేను వచ్చేస్తున్నాను. ఎన్ని గంటకి? హలో హలో, ఆరు నుంచి గుద్దలు పెడతాను కొడక. పాపాన్ని గుద్దలు తంతే గద్దలు ఎగురుతో మాట్లాడుతున్నానా? చెత్తరా కొడక, దిగి ఇక్కడే ఉన్నావు అంటే మొహం పగిలిపోద్ది. దెంగే ఇక్కడ నుంచి